హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని అండ్ వెల్కమ్ టు అనదర్ న్యూ బ్లాగ్. ఈరోజు మీ అందరితో కూడా నేను డిశ్చార్జ్ అయిన డే నుంచి అండ్ నాకు ఎలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పారన్నది కూడా ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. అలాగే కొంచెం ఇన్ఫర్మేషన్ లైక్ ఈ హాస్పిటల్ కోసం ఇద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే నా కామెంట్ సెక్షన్లో వచ్చిన కామెంట్స్ బట్టి ఇదే వీడియోలో ఆన్సర్ కూడా ఇవ్వబోతున్నాను. సో ఎవరికైనా యూస్ఫుల్ అవుతే తప్పకుండా వీడియో అంతటిని కూడా చూడండి. అండ్ ఇంకా నాకు డిశ్చార్జ్ ఎప్పుడు చేశారు ఏంటి అన్నది కూడా చెప్తాను. రెయిన్బో హాస్పిటల్లో నాకు వచ్చేసి సీ సెక్షన్ అయింది, మీ అందరికీ తెలుసు కదా. సో సీ సెక్షన్ అయిన తర్వాత నాకు బేబీ గర్ల్ పుట్టింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు డెలివరీ అయింది థర్డ్ డేనే డిశ్చార్జ్ చేశారు. థర్డ్ డే సాయంత్రం నేనైతే ఇంటికి వెళ్ళడం జరిగింది. సో యూజువల్లీ కొన్ని హాస్పిటల్స్లో 3 to 5 days దాకా ఉంచుతారు. సో వీళ్ళు ఏంటంటే హెల్త్ కండిషన్ బట్టి వాళ్ళు పంపించేదా ఉంచేదా అన్నది చూస్తారనమాట. మీ అందరికి చెప్పినట్టుగానే నాకు ఫస్ట్ డేనే కొంచెం అటు ఇటుగా తిప్పారు అండ్ సెకండ్ డే లేచి నడిచేలాగా వాళ్ళు చేశారని చెప్పేసి అన్నాను కదా. సో సెకండ్ డే వచ్చేసి ఫస్ట్ మా మమ్మీ నాకు లేపి అండ్ హస్బెండ్ అండ్ మమ్మీ సపోర్ట్ ఇద్దరు సపోర్ట్తో లేచి నడిచాను అనమాట స్లోగా. సో మరి అంత ఫాస్ట్ కాదు మీ అందరు తెలుసు కాబట్టి. అండ్ దాని తర్వాత థర్డ్ డే కూడా కొంచెం అటు ఇటు నడిచాను అండ్ ఓకే అండ్ హెల్త్ కండిషన్ బీపీ అండ్ తర్వాత బేబీ కండిషన్ బట్టి మనం డిశ్చార్జ్ చేస్తారనమాట. సో సేమ్ అదే ఇంకా అంతా బాగుంది అని చెప్పేసి ఆ రోజు మార్నింగ్ అంతా కూడా ఇంకా డిశ్చార్జ్ అయ్యేటప్పుడు డిశ్చార్జ్ సమ్మరీ తర్వాత బేబీ సమ్మరీ అండ్ న్యూ మామ్ సమ్మరీ అంతా కూడా ఇస్తారంటే మీరు ఏం మెడిసిన్స్ వేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అండ్ తర్వాత అన్నీ కూడా చెప్పి పంపిస్తారనమాట. డాక్టర్ గైనిక్ డాక్టర్స్ కానీ తర్వాత అండ్ పీడియాట్రిక్స్ అందరూ కూడా వచ్చి అన్నీ కూడా చెప్పి అయితే పంపిస్తారు. బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఇది కూడా ఎందుకు చెప్తున్నారని అనుకుంటానని ముందుగా చెప్తున్నాను. అండ్ ఇంట్లో మేము అక్కడ డిశ్చార్జ్ అయ్యే టైంకి ఇక్కడ ఇంట్లో వచ్చేసి మా తమ్ముడు అండ్ తోషిత్ బాబు ఇద్దరు కూడా ఇక్కడ ఫుల్గా వెల్కమ్ కోసం, ఐ మీన్ నన్ను అండ్ బేబీ గర్ల్ని వెల్కమ్ చేయడం కోసం మొత్తం డెకరేషన్ అయితే చేసేస్తున్నారనమాట. సో నాకు ఈ వీడియో చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. మా టోషు కూడా అలా హెల్ప్ చేస్తూ వాడు కూడా లోపల నుంచి వెళ్ళి బెలూన్స్ తీసుకురావడం తర్వాత ఇంకా కొంచెం ఫ్లవర్స్ అన్నీ అరేంజ్ చేయడం ఇలాంటివన్నీ కూడా మా టోషు చేశాడనమాట. చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు అలా టోషి అండ్ మా తమ్ముడు ఇద్దరు కలిసి చేయడం. అండ్ హాస్పిటల్కి వచ్చేసి డాడీ అండ్ మమ్మీ అయితే ఉన్నారు. హస్బెండ్ వచ్చేసి ఈ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఒక పర్టికులర్ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. ఆ సర్టిఫికేట్ కోసం పాపం కాకినాడ వెళ్ళాల్సి వచ్చింది, అర్జెంటుగా అప్పటికప్పుడు వెళ్ళాల్సి వచ్చింది. సో వెళ్ళి అంటే ఆ సర్టిఫికేట్ ఉంటే కానీ డిశ్చార్జ్ అవ్వలేము, అందుకోసం అక్కడికి వెళ్ళి అండ్ సైన్స్ అన్నీ చేయించుకొని అవన్నీ వచ్చారు. అండ్ చాలామందికి ఒక బేసిక్ డౌట్ ఏంటంటే మీరు ఆరోగ్య భద్రత అన్నారు, అసలు ఆరోగ్య భద్రత అంటే ఏంటి అండ్ ఎంత ఖర్చు అవుతుంది, సీ సెక్షన్ అవుతాయండి, ఇదంతా కూడా అడుగుతున్నారనమాట. అందుకోసం ఈ వీడియోలోనే మీకు క్లారిఫై చేస్తాను. యాక్చువల్లీ ఆరోగ్య భద్రత అంటే ఏంటంటే యూజువల్లీ అది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది అనమాట. అంటే ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ మీకు ఇప్పుడు నార్మల్గా ఇన్సూరెన్స్ కార్డ్స్ ఎలా ఉంటే ఆ టైప్లో, అంటే ఇన్సూరెన్స్ కాదు ఇది, కానీ మాకు ఆరోగ్య భద్రత అన్నది కొంచెం ఇంచుమించు అంతే అనమాట. సో అదంతా కూడా గవర్నమెంట్ కట్టుకుంటుంది. ఆల్మోస్ట్ మాకు వచ్చేసి ఎంత అయిందంటే ఆరోగ్య భద్రతలో మాకు ఆల్మోస్ట్ ఒక 40,000 కవర్ అయింది. అండ్ మిగతా అటు ఇటు రఫ్గా 15-20 పైనే, 15-20 కూడా కాదు 25+ పైనే మాకైతే ఖర్చింది. లైక్ మెడిసిన్స్ తర్వాత బేబీ టెస్టులు కానీ అండ్ తర్వాత కొన్ని స్పెసిఫిక్ బ్లడ్ టెస్టులు అన్నీ కూడా చేస్తారు కదా, సో వాటికి సంబంధించిన ఎక్స్ట్రాగా మాకు అయ్యాయి అన్నమాట. మిగతా అంతా కూడా ఆల్మోస్ట్ 40,000+ అయితే భద్రతలో కవర్ అయిందనమాట. సో ఇది ఓన్లీ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకే ఉంటుంది. సో నాకు వచ్చేసి నేను హస్బెండ్ కార్డులో ఉంటాను కాబట్టి, అంటే మ్యారేజ్ అయిపోయింది కాబట్టి హస్బెండ్ తరపున కార్డులో ఉంటుంది. సో అలాగా నాకైతే ఈ కార్డు వర్తించింది. ఫస్ట్ టైం అలాగే అయ్యింది, సెకండ్ టైం కూడా అలాగే అయింది. ఫస్ట్ టైం 7 Hills అయింది అండ్ సెకండ్ టైం వచ్చేసి ఈ విధంగా ఇక్కడ అయింది. నాకు 7 Hills అయినప్పుడు జస్ట్ ఒక 10,000 మాత్రమే అయింది అనమాట ఎక్స్ట్రాగా, బట్ ఇక్కడ మాత్రం నాకు ఆల్మోస్ట్ 20,000+ అయింది. బికాజ్ మీ అందరూ తెలుసుకుందా పెద్ద హాస్పిటల్స్ అంటే పెద్దగానే ఉంటాయి ఖర్చులు. అండ్ తర్వాత అదనమాట. ఇంకా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేయండి, తప్పకుండా నేనైతే షేర్ చేస్తాను. సో ఆరోగ్య భద్రత కార్డు అంటే ఏంటి అని అడిగారు కాబట్టి, అండ్ ఇన్సూరెన్స్ అంటే చాలా అవైలబుల్
ఇదంతా కూడా ఎలా ఉంటుందని అన్నారు. నాకు వచ్చేసి ట్రీట్మెంట్ అంతా కూడా బాగుంది, కాకపోతే ఇప్పుడు నేను సెవెన్ హిల్స్కి దీనికి కంపేర్ చేస్తే కొన్ని సెవెన్ హిల్స్లో బాగున్నాయి, కొన్ని ఇక్కడ బాగున్నాయి అన్నమాట. సో రెండు రకాలుగా కొన్ని అక్కడ బాగుంటాయి, కొన్ని ఇక్కడ బాగున్నాయి. సో నాకు అది బాగుందా ఇది బాగుందా అనడానికి లేకుండా లేదనమాట. సో కొన్ని అక్కడ బాగుంటాయి, కొన్ని ఇక్కడ బాగున్నాయి అనమాట. అండ్ ఇంకా థర్డ్ డే రోజు డిశ్చార్జ్ కాబట్టి మరి మనం కింద ఫ్లోర్ కాబట్టి వెంటనే అంత అలా నడవలేం కాబట్టి ఈ విధంగా వీల్ చైర్లో అయితే తీసుకెళ్లారనమాట. యాజ్ యూజువల్ ఇది కామన్గా ప్రతి ఒక్కరికి చేస్తారు. మ్యాక్సిమం నార్మల్ డెలివరీ వాళ్ళు అయితే నడుచుకొని లిఫ్ట్లలో వెళ్ళిపోతారు, కానీ సీ సెక్షన్ జరిగిన వాళ్ళందరికీ కూడా ఇలాగే తీసుకెళ్తారనమాట. ఎందుకంటే వెంటనే ఎక్కువ కూడా నడిచేయకూడదు కదా. సో అందుకోసం నాకు ట్యూబాక్టమీతో పాటు సీ సెక్షన్ అయింది, అంటే సీ సెక్షన్తో పాటు ట్యూబాక్టమీ అయింది అనమాట. మీ అందరూ తెలుసు కదా ట్యూబాక్టమీ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ కూడా అయిపోయింది. సో ఇది కూడా క్వశ్చన్ చేశారు కదా, అందుకోసం దీంట్లో చెప్తున్నాను. అఫ్ కోర్స్ నేను కామెంట్ సెక్షన్లో దీనికోసం రిప్లై ఇచ్చేసాను, బట్ కొంతమందికి ఏమైనా డౌట్ ఉన్నా ఇది క్లియర్ అయిపోతుందని చెప్పేసి. అండ్ ఫైనల్లీ మేమైతే హ్యాపీగా బేబీని అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను పెద్ద వ్లాగ్స్ పెట్టడానికి కొంచెం కష్టంగా ఉంటుంది బేబీతో పాటు. అండ్ టోషిత్ స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి, అండ్ నేను కూడా ఇంకా రికవరీ స్టేజ్లోనే ఉన్నాను కాబట్టి కొంచెం వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి కష్టంగా ఉంది. బట్ తప్పకుండా అప్పుడప్పుడన్నా ట్రై చేస్తాను. ఈలోపు మీరు నన్ను మర్చిపోకుండా ఉండాలనుకుంటే నేనైతే మినీ వ్లాగ్స్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో అవి కూడా చూస్తూ మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఆల్రెడీ మా ఛానల్లో కొన్ని మినీ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేశాను డెలివరీ అయిన తర్వాత. సో అవి కూడా చూడండి, తప్పకుండా చూసి లైక్ చేయండి, ఓకేనా. అండ్ ఫైనల్లీ మనం అయితే కిందకు వచ్చేసాము. హాస్పిటల్ అయితే ఈవినింగ్ టైం కాబట్టి చాలా ఖాళీగా ఉండే. అండ్ ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ బయట ప్రతి హాస్పిటల్లో టెంపుల్స్ ఉంటాయి కదా, సో మంచిగా దండం పెట్టుకుని వినాయకుడికి ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఆ రోజు వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. ఇంకా మన చలికాలం స్టార్ట్ అయిపోయింది కదా, అండ్ ఫుల్ మంచి చలిలో పుట్టింది పాప. సో మేమైతే చాలా 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 హ్యాపీగా వెళ్తున్నాం ఇంటికి, ఎందుకంటే నా కోరిక ఒక్క ఆడపిల్లన్నా పుట్టాలి అని చెప్పేసి. సో ఈ విధంగా నా కోరిక అసలు నెరవేరుతుందని అనుకోలేదు. ఫైనల్లీ నాకైతే హ్యాపీగా ఒక బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్ అయితే ఉన్నారు. ఫైనల్లీ నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది, ఫ్యామిలీ కంప్లీట్ అయ్యింది. అండ్ తర్వాత వచ్చి కొంతమంది వాళ్ళు కూడా వాళ్ళ కోసం బేబీ గర్ల్ పుట్టాలని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు కదా. సో తప్పకుండా మీరైతే హార్ట్ఫుల్గా గాడ్ని ప్రే చేస్తే మీకు నచ్చింది అన్నది దేవుడైతే తప్పకుండా ప్రసాదిస్తాడని చెప్పేసి నాకైతే నెరవేరింది, మీకు కూడా అలాగే అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. కారులో నేను మమ్మీ వెళ్తాం, డాడీ వచ్చేసి స్కూటీ వేసుకుని వచ్చారు కదా. సో డాడీ అయితే స్కూటీ మీద వచ్చేసారు. అండ్ ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మాకు వెల్కమ్ ఎలా జరిగింది అండ్ మా తమ్ముడు మొత్తం ఎలా డెకరేట్ చేశాడు అన్నది చూసేయండి. లాస్ట్ టైం టోషిత్ టైంలో కూడా తమ్ముడే డెకరేట్ చేశాడు ఒక్కడే, ఈసారి టోషిత్ అండ్ తమ్ముడు చేశారనమాట. సో సూపర్ హ్యాపీ. ఇది ఎంత బాగా అనిపించింది అంటే చాలా చాలా స్పెషల్ అనిపించింది. ఆ స్పెషల్ ఏంటో మీరు కూడా ఒకసారి చూసేయండి. సో చాలా బాగా అనిపించింది ఈ స్పెషల్ ఎంట్రీ అన్నది. నాకు మంచిగా మంచి సాంగ్ పెట్టి బ్యాక్గ్రౌండ్లో ఆ డెకరేషన్, తర్వాత బెడ్రూమ్లో లైటింగ్స్, నాకైతే ఫుల్ హార్ట్ అంతా కూడా హ్యాపీ అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ సాయి అండ్ నా టోషిత్ బాబుకి కూడా. వాడు కూడా అసలు ఖరాబ్ చేయకుండా వాడు హెల్ప్ చేయడం అన్నది గ్రేట్ అనమాట. యూజువల్లీ వాడు పాపం విసిగిస్తాడేమో అని అనుకున్నాను, బట్ వాడు విసిగించకుండా వాడు కూడా నీట్గా శుభ్రంగా హ్యాపీగా అయితే చేశాడు. అండ్ దాంతోపాటు వాడైతే చాలా చాలా హ్యాపీ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఫుల్ హ్యాపీ బేబీ బేబీ అనుకుంటూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అండ్ దాంతోపాటు ఇప్పుడైతే యాజ్ ఎ బ్రదర్గా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. సో ఇది నా చిన్న వ్లాగ్. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి.